చాలా శుభదినం ఆరాధ్యమూర్తి ఈ రోజు మాత్రం ఏకాదశి రోజు మీ అందరి ద్వారా ఈ రోజు మనం కార్యక్రమాన్ని వారు కూడా ప్రజాసేవలో పట్ల పబ్లిక్ తో ఇంకా సర్వీ చేసి ఇంకా రావాలని చెప్పి వారికి ఒక రిక్వెస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ భోగ శ్రావణి గారు భవన నిర్మాణ శంకుస్థాపనకు मुख्य अतिथि संजय कुमार गारु मन जगित्याल मुनिसिपालिटी चेयरपर्सन डॉक्टर श्रावणि प्रवीण गारु मन वाइस चेयरमैन गोली श्रीनिवास गारु इक्कड़ वार्ड काउंसलर पुष्कलम ललिता गारु ना यొక్క హృదయపూర్వక వందనములు అందరికీ ना యొక్క వందనములు సభకు అధ్యక్షత వహించాల్సింది మన పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు చెల్లం కిషన్ గారు జగిత్యాల పట్టణ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎంపీ గారు వారు ఉన్నప్పుడే 75 లక్షల రూపాయలు మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే కాకముందే మనకు 75 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 1 ఇయర్ వరకు ఎలక్షన్స్ 1 ఇయర్ తర్వాత కరోనా ఒక 4 మంత్స్ నానా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటైనా బడ్జెట్ ఉన్నా లేకున్నా వైశ్యులంటే అతి అభిమానంతో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా మనకు సన్నిహితంగా స్నేహితులు అతనితో ఎంతో మంది ఉన్నారు. అదే అభిమానంతో మన కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైశ్య వాళ్ళకి ఏదో ఒక విధంగా ఇంత తోడ్పడాలనే ఉద్దేశం కొన్ని 75 లక్షల్లో భాగంగా టెండర్ వేయడం జరిగింది. చిన్న చిన్న అమౌంట్స్ అన్ని సెల్ఫ్ వర్క్ చేయడం జరిగింది. మనది పెద్ద అమౌంట్ చిన్న సబ్మిషన్ అండి. ఇటీవల మన చైనా బోర్డర్లో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాడి దేశానికి త్యాగం చేసిన మన కల్నల్ సంతోష్ గారిని ఈ విధంగా శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిస్తాం. రెండు స్లాబ్లలో ఒక 10 రూమ్స్ వస్తాయి. కింద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు
చుట్టుపక్కల కూడా మనంతా వైశభవం పరారి గోడలు ఖరాబైపోయి ఎక్కడ కూడా ఒకటి కూడా చక్రం ఒకటి తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే చూద్దామని ఇప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకోండి వారు పదే పదే చెప్పడంతో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి లేట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ కరోనా, రెండవది ఏంటంటే 75 లక్షలు కాబట్టి టెండర్లు అవ్వాలి. నామినేటెడ్ మన వైశ్యం సహాయ సహకారాలను అందించడానికి మన ఎమ్మెల్యే కానీ మన కవితక్క కానీ ఈరోజు కవితక్క ఈ సందర్భంగా లేకపోడు చాలా మరి కొంత చిన్నమైన అంటేవాడు సంజయ్ అని చెప్పింది నాకు అని 10 సార్లు చెప్పింది. సంజయ్ అని రిక్వెస్ట్ చేసి చెప్పడం వలన మనకు రావడం జరిగింది. మరి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు. ఇంకా కూడా ఏ కార్యక్రమం సన్మానం ఈరోజు డాక్టర్స్ డే. ఇప్పుడున్న ఈ 4 మాసాల నుంచి ఒక డాక్టర్ అంటే ఏంది, ప్రాణాలను తెగించి ప్రాణాలు కాపాడే వాళ్ళే డాక్టర్లు అనేది చాలా మందికి తెలిసిపోయింది. డాక్టర్ అంటే ఒక వాళ్ళు కూడా మన ప్రమాదాలతోటి ఉండి కూడా ప్రమాదం అని తెలిసి కూడా మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్స్ అందరికీ ఈ ప్రపంచంలో కూడా మనకు కష్టంగా మన దేశంలో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా ఈ డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీ చక్కిన కిషన్ గారికి మరియు స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి మునస్త మెత్త గారికి పట్టణ ఆర్యవేషి సంఘ కార్యదర్శి పెద్దలు శ్రీ చిన్నకేశవులు గారికి వైశ్యుల ముద్దుబిడ్డ పార్టీ పట్టణ అధ్యక్షులు గారు మూడు శ్రీనివాస్ గారికి కౌన్సిల్ గౌరవ సభ్యులు శ్రీ కపిల శ్రీకాంత్ గారి మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ దేశాయ్ గారు ఈ రోజున సకల శుభాలను కలుగజేసే తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ కూడా పెద్దలందరికీ అలాగే జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా. మరీ ముఖ్యంగా కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ధైర్యంగా పనిచేస్తూ నేలపైన తిరగాడే దేవుళ్ళలో కూడా ఎంతోమంది రోగులకు చికిత్సను అందించినటువంటి డాక్టర్స్ వైద్యులు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా కూడా వైద్యులందరికీ మరి ముఖ్యంగా మన ముందే ఉన్నారు. ఎన్నో లెక్కలేనన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతోమంది అభాగ్యులకు కంటి చూపు అందించినటువంటి మరో ఎన్నో ఉచిత వైద్యాన్ని కూడా అందించినటువంటి ప్రముఖ వైద్యులు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి అలాగే విచ్చేసిన వైద్యులు మరియు వైద్యులందరికీ కూడా పేరు పేరున కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి యుఎఫ్ఐడిసి నిధుల నుంచి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చొరవతో జాగృతి అధ్యక్షురాలు ఆడపడుచు శ్రీమతి కల్వకుంట్ల కవిదక్క గారి సహకారంతో మన పట్టణానికి కేటాయించబడినటువంటి టీయుఎఫ్ఐడిసి నిధుల నుంచి 75 లక్షల రూపాయల నిధులు పట్టణంలోని ఆర్య వైశ్య సంఘ భవన అభివృద్ధి పనుల కోసం కేటాయించబడింది సంజయ్ అన్న గారి సహకారంతో. అలాగే ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానికంగా ఎలాంటి ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ తీసుకునే విధంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్క కుల సంఘం కోసం కూడా వాడి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం కూడా చొరవ తీసుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు మన జననేత సంజయ్ అన్న గారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది ఘనతన్నది. మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ముందు నుంచి కూడా మాకు వైశ్య పెద్దలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంగా కూడా చాలామంది స్థిరపడిపోయి ఉన్నారు, మంచి గొప్పగా ఆర్థికంగా కూడా స్థిరపడి ఉన్నారు. ఈ సందర్భంగా నేను వారు కోరుతున్నాను పట్టణాన్ని వన్నెరిచే విధంగా నలుదిశల అభివృద్ధి పరిచే విధంగా కూడా మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా వరకు మాకు కూడా మున్సిపల్ పక్షాన మీకు ఎలాంటి సహాయం అందించడానికి కూడా మేము మాది మా అదృష్టంగా భావిస్తాను. ఇందాక పెద్దలు అధ్యక్షులు చకిన కిషన్ గారు చెప్పారు, అలాగే చాలామంది పెద్దలు కూడా నాకు మా కుటుంబానికి కూడా చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. పేరు పేరున కూడా చెప్పాలంటే నిజంగా నన్ను వారికి ఆడపడిచేలా చూసుకుంటారు. అలాగే ఈ సందర్భాన్ని
వారు కోరుతున్నాను. నాకు మీరు ఇచ్చిన మంచి అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇంత మంచి కార్యక్రమం మరి ఆర్య వైశ్యులకి పెద్ద ఎత్తున కూడా నిధులు మంజూరు చేయబడ్డాయి. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన ప్రముఖులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్మాణం కోసం టీఎఫ్ఐడిసి ద్వారా శాంక్షన్ చేయబడ్డ 75 లక్షలతో భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన వైశ్య సంఘ అధ్యక్షంగా ఉంది అలా. ఎందుకంటే ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఫెడరల్ ఉన్న వైశ్యుల కానీ నా మిత్రులకు నా అనుమానం గురించి ఒక చెప్పుకునే అవసరం లేదు. అది చిన్ననాటి నుంచి కాదు, తరతరాల నుంచి కుటుంబాల మధ్యలో ఉన్న అనుమానం. అనుకోని విధంగా రాజకీయాలలో కొన్ని అవకాశాలు వస్తున్నాయన్నట్టు ఓర్పించిన రాజకీయ కుటుంబం చర్చనం మీ అందరి అభిమానం అండా నాకు ఉంటాయని చెప్పి కేసీఆర్ గారు భావించి, కవిత గారు భావించి 2014లో నాకు టికెట్ ఇవ్వడం, ఆ సందర్భంలో కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా కానీ ప్రతి నాయకులు కవిత గారు ప్రతి విషయంలో నాతో చర్చించుకుంటూ ఈ పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేశారు. వారికి మరొకసారి వారి ఇక్కడ లేకుండా వారి మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు కూడా. నిధులు కూడా స్పెషల్గా దాంతో మనందరికీ తెలుసు, ధర్మపురి ఎస్కేనార్ రోడ్ నుండి జమా మస్జిద్ వరకు దాదాపు 7 కోట్లు కలిపే పెద్ద రోడ్డు 4.5 కోట్లతోటి, అదేవిధంగా ఈ రాంబజార్ రోడ్ అనుకోండి అటు రెడ్డికాజావటం రోడ్డు, ఈ రకంగా ఈ ప్రాంతంలో కొన్ని రోడ్లు కొండల కాడిన వంద రోడ్ అనుకోండి, అన్నపూర్ణ చరస్త, శ్రీరామ్ టాకీస్, జంబిగద్ద రోడ్ ఇలా రోడ్స్ జగిత్యాల పట్టణం చూడగానే మంచి కనబడాలి కాబట్టి ఒక డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఊరు మధ్యలో కూడా ఫేమస్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ఇప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది. మరి భద్రత కూడా అవసరం. ఆ భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి 1 కోటి రూపాయలు ఇచ్చిన సందర్భంలో మొన్ననే 50 లక్షలతోటి పట్టణంలో మంచి అడ్వాన్స్డ్ సీసీ కెమెరాస్ 8 PXL కెమెరాస్ ఏర్పాటు చేయడానికి మొన్న టెండర్ ప్రక్రియ పూర్తయింది. గంజ్ రోడ్లో అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ సమక్షంలో ప్రారంభించున్నాం. తర్వాత దానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మన కొత్త పోలీస్ పార్ట్లో ఏర్పడుతుంది. అంటే ఈ రకంగా మన పట్టణ సుందరీకరణ కోసం, రోడ్ల కోసం, మౌలిక సదుపాయాల కోసం, భద్రత కోసం, అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి పార్కుల కోసం, ఆఖరి చివరికి మనం చనిపోతే శ్మశాన వాటికలు కూడా బాగుండాలి కాబట్టి ఒకవైపు చిత్తగుట్ట శ్మశాన వాటిక, రెండవైపు మూత శ్మశాన వాటిక, గొల్లపల్లి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కూడా నిధులు డిఎఫ్ఐడిసి నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అందరూ తెలియజేస్తున్నా. ఇప్పటికే పనులు ప్రారంభమైన విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా టౌన్ హాల్ గడిబొడ్డున 20 సంవత్సరాల నుంచి దాదాపు నిర్మిదైనా ఉంటే 1 కోటి రూపాయలతో ఆధునీకరించడం, కానీ కరెక్ట్ అది ఆధునీకరించి ప్రారంభించి ఇంకా కొంత ఫర్నిచర్ అవసరం ఉండే చేద్దామనే సమయంలో కరోనా వచ్చింది. ఉన్న ఫంక్షన్లో మూత వేసుకున్న దాన వేసుకున్నా మీకు తెలుసు కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. ఈనాడు ఇక్కడ సభ కూడా పెట్టుకోవడమా వద్దా అని 4 సార్లు ఆలోచించి భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉంది కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా అది కూడా ఏర్పాటు అయిపోయింది. అమరవీరుల స్థూపంతో ఒక పార్కు కూడా పట్టణం మన కరీంనగర్ కాగానే ఎదురుగానే మన వాసవి ఫంక్షన్ హాల్ ఎదురుగానే 2 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడంతా కూడా రోడ్ల విస్తీర్ణం జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఈ రకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మీరు చూసారు బ్రహ్మాండంగా నర్సింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇవ్వడం కాదు 10 కోట్లతో పూర్తి కూడా అయిపోయింది. కొద్ది హాస్టల్ అయ్యేది. అదేవిధంగా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వస్తూ ఉంది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ వచ్చింది. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈనాడు జగిత్యాల నడిబొడ్డున అప్పట్లో ఎక్కడ ఏది లేని కాలంలో సర్దార్ సత్ర మందురం, వైశ్య భవన మందురం చిన్నప్పుడు చూస్తుంటే ఇంట్లో ఇక్కడ ఉంటుండే
ఆ పక్కన తెల్ల బిల్డింగ్ ఉండి ముందర సజ్జా వచ్చి ఇంకా రూము దర్వాజాలు ఉంటుండే. ఎంతమంది వివిధ గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు ఇక్కడ ఉండడం, అక్కడి నుంచి వ్యాపారం చేసుకుని వెళ్ళడం, అంతేకాకుండా తూర్పు మొక్క పెట్టుకొని ఇక్కడ ఎన్నో పెళ్లిలు కూడా అయినాయి, చాలా సవాళ్ళు కూడా జరిగినాయి. చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ చూసినాం. దాన్ని మీరు వివిధ సమయాలలో మీకున్న నిధులతోటి ఇప్పటికే ఈ వాసవి మాత ఆలయాన్ని అక్కడ చిన్న కళ్యాణ మండపాన్ని ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి మా బాధ్యతగా ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ చాలా వివిధ కుల సంఘాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సార్లు ఇస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇవ్వడం జరిగింది 5 ఎకరాల భూమి. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా చేద్దామంటే ఒక 75 లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఉన్న దాంట్లో చేయడం జరిగింది. కుల సంఘ భవనాలు చిన్నగా కొంత లేట్ అవడం సహజం, ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉండరు. ఒక 1 కోటి రూపాయలు కాదు 2 కోట్ల పెట్టి ఇల్లు కట్టుకుంటాము. ఒక్కలే భార్య భర్త కుటుంబం అక్కనే ఒక రూమ్ ఇట్ట అంటారు, ఒక రూమ్ అట్ట అంటారు, ఇది నేను 4 సార్లు ఇస్తారు. సో ఇంత పెద్ద సంఘం తర్జన పరిచయం జరగడం సహజం, దాంట్లో ఎవరు తప్పుపట్టేది లేదు. ఇది కూడా కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అది సహజంగా ఉంటుంది. మేము కూడా చూస్తాం వేరే కుల సంఘ భవనాలు కూడా చాలా ఇంకా పెండింగ్ ఉన్నాయి, టెండర్ ప్రక్రియ పెండింగ్లో ఉన్నాయి. ఇది మన వైశ్య సోదరులు లేట్ అయినా చాలా లేట్ అయినా చేసి బాధపడుతున్న కిషన్ కానీ బెటర్ లేట్ అని ఎవరు అంటారు. కొద్దిగా లేట్ అయినా కానీ ఇవాళ ఈ భూ పూజ కార్యక్రమం జరగడం, మరి ఆ టెండర్ కూడా మన వైశ్య సోదరుడైన ఏ క్లాస్ కాంట్రాక్టర్ శ్రీనాథ్ గారికి రావడం, 6 నెలల కంప్లీట్ చేస్తానని చెప్పి వారి మాట ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. తప్పకుండా అది పూర్తి చేస్తారు ఏ క్లాస్ కాంట్రాక్టర్ దానికి పిలిపించే బాధ్యత కూడా నేను తీసుకుని తప్పకుండా నేను భయపడద్దు. మరి ఈ ఎస్టిమేట్ అగ్రిమెంట్ బ్యాలెన్స్ పాటి లాస్ట్కే చేసారు, మరి మిగతా కూడా చూసి బ్యాలెన్స్ వర్క్ చేసి సెకండ్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేయాలి. అరెంట్ అధికారులు కూడా ఉన్నారు ఈ గారు ఈ గారు వారికి కూడా కోరుతా ఉన్నాం. మరి తప్పకుండా అతి త్వరలోనే ఇక్కడ ఒక మంచి 6 రూములు కింద 6 పైన 6 లిఫ్ట్ తోటి రూమ్ చేస్తామని చెప్పి ప్లాన్ చేశారు. కాబట్టి అతి త్వరలోనే ఒక విడిది గృహం అనుకోండి, ఏదో ఒక గెస్ట్ హౌస్ అనుకోండి, వ్యాపార నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మీ వ్యాపార పార్ట్నర్ సోదరులు హనుమంతీపు వారు ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ అనుకోండి. ఏ రకంగా నేను తప్పకుండా మీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ తప్పకుండా ముందు కూడా మీ ఆశీస్సుతో గెలిచిన మేము మీ వెళ్ళినట్టు ఉంటాం. మీ పట్టణాభివృద్ధి అయితేనే మన ప్రాంతం వ్యాపారాలు అభివృద్ధి అయితే, అందుకని చెప్పి యుద్ధం నేను ఇవన్నీ మౌలిక సదుపాయాల గురించి చెప్పాను. ఎందుకంటే పట్టణంలో మౌలిక సదుపాయాలు ఉంటే పట్టణం అభివృద్ధి అవుతుంది. కరీంనగర్లో మౌలిక సదుపాయాలు ఇక్కడ నుంచి కంటే ఎక్కడ ఉండవంటే తొందర డెవలప్ అయింది. కాబట్టి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. రెండవది ఎవరో ముఖ్యమంత్రి గారు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నిజంగా అది మన జగిత్యాల ప్రాంత వ్యాపారస్తులే కానీ వివిధ వర్గాల వారు ఒక అదృష్టంగా భావించాలి. ఒక్క మొన్న వరి పైన కొనుగోలు పని 800 కోట్ల రూపాయలు జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం నుండి ప్రజలు తెలిసి 800 కోట్లు ఒక వరిని చెప్పారు. ఇక మొక్కజొన్న ప్రభుత్వం ఏమున్నది, కందులు ప్రభుత్వం ఏమున్నది, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉండదు. అంటే ఈ రకంగా వ్యవసాయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో కూడా మన జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కొందరు అనుకోవచ్చు అంతకు ముందు లేదా అని, ఒక సింపుల్ చెప్తాను, 25% పట్టక పండి ఎప్పుడు సార్, 25% వివిధ రకాలుగా మత్స్య సంపద సరే 3 లక్షల 50 లక్షలు 1 లక్ష 10 అంటే ఈ రకంగా చాలా మన జగిత్యాల అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ దళాలు చేయడం దోహదపడతాయని చెప్పి చెప్తున్నాం. మిత్రులు చెన్నకేశ్వర్ గారు ఇటలు చెప్తాను కానీ మీటింగ్ తొందరగా ముగిద్దాం అనుకుంటున్నాను కాబట్టి, ఎందుకంటే ఈ కరోనా అనేది ఎవరెన్ని మాట్లాడినా రాజకీయాలు ఖచ్చితంగా ప్రతి కాలం కూర్చున్నక్కడ పెడుతూ మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి, స్వీయ నియంత్రణ అవసరమే. ఇవాళకి కూడా ఈ బీమారీ అనేది మనకు అర్థమవుతలేదు, ఈ విషయాలని మీకు తెలుసు. ఇవాళ ప్రజల పత్రిక చూస్తే పోయిన నెల పూర్తి ఉండే వైరస్ ఇవాళ వైరస్ అని చెప్పి ప్రముఖ దినపత్రికలు ప్రస్తుతమైంది. కాబట్టి మరి ఈ కరోనా పైన మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. 2020 సంవత్సరం అనేది టోటలీ డిఫరెంట్గా చూడాలని చెప్పి భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గారు చెప్పారు. 2020 అనేది మనం బతుకుంటే చాలనే యాంగిల్లో ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఉండాలి.
व्यापार लाभ नष्टा चूड़दी रतन टाटा चपेनू मरी मन अंदर भौतिक दूर पाटू परशुता मेटू आरोग्या का भावस्तु मैं इक वैश्य संघ कम्यूनिट भूम पूजा कार्यक्रम की मरस आह्वान अदे विधा यह कार्यक्रम में पागो वैश्य सोदर की पात के धन्यवाद।